ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన ధోరణితో అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. సీనియర్లు అయితే తీవ్రంగా మదన పడుతున్నారు. ఆయన వ్యవహార శైలి మీద అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే బహిరంగంగా వ్యక్తం చేయడానికి చాలామంది ప్రస్తుతానికి సంశయిస్తున్నారు. ఇదే ధోరణిలో ఆయన కొనసాగితే ఖచ్చితంగా ఆయన్ని ప్రశ్నించే పరిస్థితి కూడా వస్తుందా అన్న అనుమానం కలుగుతుంది. మీరు కట్టుకున్న చీర చేనేతదేనా అంటూ ఆయన ప్రశ్నించిన తీరు అనేక మంది అసహనం ప్రదర్శిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల పరిస్థితి. డిప్యూటీ స్పీకర్గా ఉన్న కనుమూరు రఘురామకృష్ణరాజు తీరుతో చాలామంది సతమతమవుతున్నారు. సీనియర్లు అయితే తీవ్రంగా మదన పడుతున్నారు. ఆయన ధోరణితో అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన వ్యవహార శైలి మీద అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే బహిరంగంగా వ్యక్తం చేయడానికి చాలామంది ప్రస్తుతానికి సంశయిస్తున్నారు. ఇదే ధోరణిలో ఆయన కొనసాగితే ఖచ్చితంగా ఆయన్ని ప్రశ్నించే పరిస్థితి కూడా వస్తుందా అన్న అనుమానం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన వారం రోజుల వ్యవధిలోనే కనుమూరి రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. ఆయన బెంచ్ మీద నుంచి ఎమ్మెల్యేలతో వ్యవహరిస్తున్న తీరు మీద అనేక మంది అసహనం ప్రదర్శిస్తున్నారు. ఒక జనసేన పార్టీ చెందిన మహిళా ఎమ్మెల్యే చేనేత కార్మికుల సమస్యని ప్రస్తావించగానే మీరు కట్టుకున్న చీర చేనేతదేనా అంటూ ఆయన ప్రశ్నించిన తీరు చాలా మంది సీనియర్లు విషయం మాట్లాడుతున్నప్పుడు కూడా అడ్డుకునేటువంటి ధోరణి, అన్ని విషయాల్లో కూడా కనుమూరి రఘురామకృష్ణరాజు మీద చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదిక సాక్షిగా బండారు సత్యనారాయణమూర్తి లాంటి సీనియర్లు బాహాటంగానే వెల్లడించారు. వెలగపూడి రామకృష్ణ బాబు లాంటి వాళ్ళు కూడా తమ అసహనాన్ని ప్రదర్శించారు. జ్యోతుల్ నెహ్రూ అయితే తనను అపోజిషన్గా చూడొద్దంటూ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. కూర్చోమంటే కూర్చుంటాను, ఇక మాట్లాడడం మానేయమంటే మానేస్తాను అని ఆయన అనాల్సి వచ్చింది. నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. సార్ సార్ అర్థం చేసుకోవాలి. సార్ కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. కూర్చోమను, ఫినిష్ చేయమంటున్నాం అంతే. ఫినిష్ చేస్తున్నాను సార్. 5 నిమిషాలు కాదు 3 నిమిషాలు అవలే, మీరు అడ్డు వచ్చేస్తుంటే నన్ను ప్రతిపక్షంగా చూడకండి. 12 నిమిషాలు అయింది సార్ గడియారంలో. ఇట్లా ఒక్కొక్కరు సీనియర్ ఎమ్మెల్యేల పట్ల కనుమూరు రఘురామకృష్ణరాజు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి అభ్యంతరకరంగా ఉందన్న అభిప్రాయం టీడీపీ నేతల్లోనే వినిపిస్తుంది. వాస్తవానికి సభలో విపక్షం లేదు, ఉన్నవన్నీ అధికార పక్షాలే. 3 పార్టీలకు అవకాశం ఇచ్చి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడేందుకు డిప్యూటీ స్పీకర్ సహకరించాల్సి ఉంది. కానీ మాట్లాడుతున్నప్పుడు అటు 0 అవర్లో కానీ ప్రశ్నోత్తరాల సమయంలో కానీ ప్రతి సందర్భంలోనూ అందరినీ బెల్లగొట్టి అడ్డుకునే ప్రయత్నం చేసేలా ఆయన వ్యవహార శైలి ఉండడం పట్ల చాలామంది అసహనానికి అసంతృప్తికి గురవుతున్నారు. దయచేసి కూర్చోండి సార్. కష్టం ఇలా అయితే కష్టం, అర్థం చేసుకోండి. ఒక పక్క సభ్యులందరూ చేతులెత్తి మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకోవాలి. మీరంటే ఎనలేని గౌరవం ఉంది సార్. నా విమర్శ కాదు సార్, ఒక సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఉండాలి. 20 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది సార్. ఇంకా కేశవ్ గారు 10 నిమిషాల్లో మొదలు పెట్టాలి, ఇంకా 3 గంటలకు అవకాశం ఇవ్వాలి. ఏం చేయాలి? ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి ఇప్పటికే కొంతమంది సీనియర్లు తీసుకెళ్లినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని నేరుగా కనుమూరు రఘురామకృష్ణరాజుకి ఎలా కన్వే చేయాలన్న దాని మీద చంద్రబాబు మళ్ళా గుల్లాలు పడుతున్నట్టుగా భావిస్తున్నారు. నేరుగా కనుమూరు రఘురామకృష్ణరాజుకి ఈ విషయం చెప్పే బదులుగా ఎక్కువసేపు బెంచ్ మీద స్పీకర్ స్థానంలో చింతకాయల అయ్యన్న పాత్రుడినే కొనసాగించేందుకు ప్రయత్నించాలన్న అభిప్రాయం కూడా టీడీపీలోనే ఒక వర్గం వ్యక్తం చేస్తుంది. ఏమైనా కనుమూరు రఘురామకృష్ణరాజు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా హోందాతనం మరిచిపోయి వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాన్ని టీడీపీలో కొంతమంది సీనియర్లు వ్యక్తం చేస్తుండడం ఆసక్తికరం. విపక్షం లేని సభలో స్వపక్ష నేతల నుంచే డిప్యూటీ స్పీకర్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. వాస్తవానికి కనుమూరి రఘురామకృష్ణరాజుకి అసెంబ్లీలో ఎటువంటి అనుభవం లేదు. గతంలో ఆయన కేవలం 5 ఏళ్ళు పార్లమెంటు సభ్యుడిగా మాత్రమే వ్యవహరించారు. అసెంబ్లీకి తొలిసారిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన మొత్తం సీనియర్లందరినీ 7 సార్లు 5 సార్లు 6 సార్లు సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా ఆయన ప్రదర్శిస్తున్నటువంటి అసహనం కానీ మాటల
తీరు కానీ ఏమాత్రం సజావుగా లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ఇది జూనియర్లో కూడా మొదలైతే ఇది ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రికి అసహనం తాకిడి మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కనుమూరు రఘురామకృష్ణ ధోరణి ఏమైనా మార్చుకుంటారా, లేకుంటే ఆయన్ని కట్టడి చేసేందుకు చంద్రబాబు ఏమైనా కొత్త వ్యూహాన్ని పన్నుతారా? మొత్తంగా ఏమైనప్పుడు కూడా సభలో సీనియర్ టీడీపీ ఎమ్మెల్యేల అసహనం మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.